ఇప్పుడు సమాజం కుల సమాజాలుగా విడిపోయింది. దేశంలోని ప్రతి ప్రాంతంలో యాదవ, గంగపుత్ర, ముదిరాజ్, కాపు, పద్మశాలి, మాల, మాదిగ నాయక్, వెలమ, రెడ్డి, బ్రాహ్మణ కుల సంఘాలుగా పెట్టుకుని వాటి కోసం కృషి చేస్తున్నారు. తప్పులేదు, ఒక చెట్టుకు ఉన్న కొమ్మలే ఈ కులాలు, ఆ చెట్టు మతం. 100%లో 90% కులం కోసం పనిచేయండి, పర్వాలేదు. మిగిలిన 10% మతం కోసం పనిచేయండి. అలా చేస్తున్నారా అంటే వారి దగ్గర సమాధానం లేదు. కులం పేరు చెప్పుకునే అంత గర్వంగా మతం పేరు చెప్పుకోలేకపోతున్నారు. నువ్వు హిందూ కాకపోతే నీకు కులం అనేది ఉండదు. ఆలోచించుకో, నదులన్నీ సముద్రంలో కలిసినట్లే కులాలు నదులైతే మతమే సముద్రం. మనమందరం అందులో భాగస్వాములమే. తల్లి మీద ప్రేమ ఉండాలి, తప్పులేదు. కానీ నీ జన్మకు కారణమైనటువంటి నాన్న మీద కూడా అందులో 10% ప్రేమ చూపించు. ఆ తల్లే కులమైతే నాన్నే మతం. నాన్న లేకుండా నీవు లేవు. ఇంకో విషయం, ఒకరేమో తెలుగు తల్లికి జయ అంటుర్రు, ఇంకొకరేమో తెలంగాణ తల్లికి జయ అంటున్నారు. కానీ ఆ ఇద్దరు తల్లులకు తల్లి అయిన భరతమాతకు జయ అనడానికి ఆలోచిస్తున్నారు. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అన్నాడు శ్రీరాముడు. అలాంటి జన్మభూమి భరతమాతకు జయ అనడానికి ఆలోచన ఎందుకు? చెయ్యెత్తి అను ముందుగా భారత్ మాతాకి జై.